హలో స్టూడెంట్స్ నేను మీకు ఏఎల్ నాయుడు స్టూడెంట్స్ ఈ వీడియోలో మనం ఇంటర్ సెకండ్ ఇయర్ మ్యాథ్స్ బి బేబీ బుల్లెట్ ఓకేనండి సో మనకి బేబీ బుల్లెట్ అంటే మీకు అందరికీ మ్యాక్సిమం తెలిసిందే సో అందులో ఇంపార్టెంట్ ఓకేనా సెవెన్ మార్క్స్ ఫోర్ మార్క్స్ సెవెన్ టూ మార్క్స్ ఈ బేబీ బుల్లెట్లో ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయో మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం సో అందులో మీకు ఎన్ని వచ్చో ఎన్ని రావో మీరు డిసైడ్ అవ్వచ్చు సో వాటిని మీరు ప్రాక్టీస్ అవ్వడానికి కూడా టైం అయితే ఉంది సో వీటన్నింటినీ మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం ఓకేనా సో ఖచ్చితంగా అయితే ఈ వీడియోకి లైక్ ఇవ్వడంతో మర్చిపోవద్దు లైక్ ఇస్తే మీలాంటి నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్కి రీచ్ అవుతుంది సో వాళ్ళకి కూడా బెనిఫిట్ అయితే జరుగుతుంది ఓకే మరి వీడియోలోకి వెళ్దాం స్టూడెంట్స్ ఇక్కడ కనిపిస్తుంది చూడండి సీనియర్ అంటర్ మ్యాథ్స్ టూ బి ఓకేనా బేబీ బుల్లెట్ అక్కడ కనిపిస్తుంది క్యూట్ అండ్ స్మార్ట్ అని కనిపిస్తుంది సో ఇందులో మనం ఓకేనా మీకు ఎన్ని సెవెన్ మార్క్స్ ఉన్నాయో ఎన్ని ఫోర్ మార్క్స్ ఉన్నాయో ఎన్ని టూ మార్క్స్ ఉన్నాయో సో చూద్దాం ఓకే స్టూడెంట్స్ ఇక్కడ చూడండి మీకు లాంగ్ ఆన్సర్ టాప్ థర్టీ లాంగ్ ఆన్సర్స్ ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి సో ఇందులో ఫస్ట్ యూనిట్ ఏంటంటే సర్కిల్స్ అండి సర్కిల్స్లో మీకు టూ సెవెన్ మార్క్స్ అయితే వెయిటేజ్ ఉంది సో ఇందులో మీకు ఎన్ని టోటల్ లాంగ్ ఆన్సర్స్ ఉన్నాయో చూద్దాం ఓకేనా ఇందులో ఎయిట్ లాంగ్ ఆన్సర్స్ అయితే ఉన్నాయి ఈ ఎయిట్లో మీరు మాక్సిమం ప్రిపేర్ అయితే మీకు ఇందులో మ్యాక్సిమమ్ టూ వచ్చేస్తాయి అన్నీ ప్రిపేర్ అయితే ఓకేనా ఇన్ కేస్ మోడల్స్ ఏమైనా మారితే మీరు ఈజీగా రాయొచ్చు అటెంప్ట్ చేయొచ్చు నో ప్రాబ్లం ఓకేనా మీరు ట్రై చేయండి ఓకే నెక్స్ట్ పెరబోలా తీసుకుంటే ఒకటి వన్ సెవెన్ మార్క్స్ వెయిటేజే ఉంది సో దీంట్లో కూడా ఎన్ని ఉన్నాయో చూద్దాం ఆల్రెడీ ఫైవ్ మీకు డిస్ప్లే అవుతున్నాయి ఫైవ్ మనకి ఈ పేజ్లో అయితే ఫైవే ఉన్నాయి ఓకేనా నెక్స్ట్ పేజ్ చూద్దాం మీకు ఏదైతే ఇందులో డిఫికల్టీగా ఉంటుందో దట్ మీన్స్ మీకు ఏదైతే రాదో మీరు ఎంతవరకు ఏదైతే ప్రాక్టీస్ చేయలేదో సో దాన్ని మాత్రమే మీరు నోట్ చేసుకోండి మిగిలిన వచ్చినాయి జనరల్గా వచ్చిని ఒకసారి టిక్ పెట్టేసుకొని అలాగే ఉంచిస్తే నెక్స్ట్ టైం ప్రాక్టీస్ చేసుకోవడానికి బెటర్గా ఉంటుంది ఓకే నెక్స్ట్ పేజ్ చూద్దాం నెక్స్ట్ ఇక్కడ చూడండి డెఫినెట్ ఇంటిగ్రల్స్ సో ఇండెఫినిట్ ఇంటిగ్రెల్స్ అండి ఇండెఫినిట్లో టూ సెవెన్ మార్క్స్ ఉన్నాయి ఇందులో మీకు ఎన్ని ఇచ్చాడో చూద్దాం ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ ఎయిటీన్ నైన్టీన్ ట్వంటీ ట్వంటీ వన్ ఇచ్చాడండి అంటే మీకు ఇక్కడ ఎయిట్ లాంగ్ ఆన్సర్స్ అయితే ఇందులో డిస్ప్లే అవుతున్నాయి నైన్ ఓకేనా ట్వంటీ టూతో కంపేర్ ట్వంటీ టూ వరకు అప్ టు ఫోర్టీన్ టు ట్వంటీ టూ అంటే మీకు నైన్ లాంగ్ ఆన్సర్స్ అయితే ఉన్నాయి సో మ్యాక్సిమం వీటిని మీరు ప్రిపేర్ అవ్వండి ప్రిపేర్ అయితే మీకు టూ రావడానికి ఛాన్స్ ఉంది ఓకే నెక్స్ట్ డెఫినెట్ ఇంటిగ్రల్స్ తీసుకుంటే ఇందులో ఒక సెవెన్ మార్క్స్ వెయిటేజ్ ఉంది సో ఇందులో ఎన్ని ఉన్నాయి చూడండి ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ ఉన్నాయి అంటే ఫైవ్ లాంగ్ ఆన్సర్స్ ఉన్నాయి ఓకేనా నెక్స్ట్ వన్ చూద్దాం చూడండి డిఫరెన్షియల్ ఈక్వెషన్స్ డిఫరెన్షియల్ ఈక్వెషన్స్లో మీకు ఒక్క సెవెన్ మార్క్స్ కనిపిస్తుంది సో ఇందులో కూడా ఫైవ్ లాంగ్ ఆన్సర్స్ ఉన్నాయి ఓకేనా ఈ ఫైవ్ లాంగ్ ఆన్సర్స్ మీరు ప్రిపేర్ అయితే మీకు ఇందులో ఒకటి రావడానికి ఛాన్స్ ఉంది ఓకే ఇవి మ్యాక్సిమం మీకు లాంగ్ ఆన్సర్స్ లాంగ్ ఆన్సర్ కోచన్స్ అండి సో వీటిని మీరు మ్యాక్సిమం ప్రిపేర్ అవ్వండి ప్రిపేర్ అయితే మీరు సెవెన్ మార్క్స్ ప్రాబ్లమ్స్ అన్నింటినీ చేయడానికి ఛాన్స్ అయితే ఉంటుంది ఓకే నెక్స్ట్ చూద్దాం ఇక్కడ చూడండి నెక్స్ట్ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అండి ఈ షార్ట్ ఆన్సర్స్ కోచిన్స్లో మీకు ఇక్కడ థర్టీ ఫైవ్ కనిపిస్తున్నాయి ఓకేనా సో ఫస్ట్ వన్ ఏంటంటే సర్కిల్ సర్కిల్లో వన్ షార్ట్ ఆన్సర్ వస్తుంది సో అందులో మీకు ఫైవ్ డిస్ప్లే అవుతున్నాయి నెక్స్ట్ వన్ చూడండి సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్ మీరు తీసుకుంటే సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్లో మీకు ఇక్కడ ఫైవ్ సో ఇందులో కూడా ఓన్లీ వన్ లాంగ్ ఆన్సర్ సారీ షార్ట్ ఆన్సర్కి వచ్చినాయి మీకు వెయిటేజ్ ఉంది సో ఇందులో కూడా ఫైవ్ ఉన్నాయి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీటిని మీరు కంప్లీట్ చేసుకోండి కంప్లీట్ చేసుకున్నాక రిమైనింగ్ ప్రాక్టీస్ చేయండి నెక్స్ట్ ఎలిప్స్ తీసుకుంటే మీకు ఇందులో టూ ఫోర్ మార్క్స్ వెయిటేజ్ ఉంది సో ఈ పేజ్లో అయితే ఫైవ్ ఫోర్ మార్క్స్ అయితే డిస్ప్లే అవుతున్నాయి ఓకే చూడండి ఇక్కడ అలెవన్ ట్వెల్వ్ థర్టీను ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఓకేనా నెక్స్ట్ పేజ్ చూద్దాం చూసుకోండి వీటిని మీకు ఏదైతే అంటే మీరు ఎంతవరకు ఏదైతే ప్రాక్టీస్ చేయలేదో సో దాన్ని కూడా టిక్ పెట్టుకొని ప్రాక్టీస్ చేసి అంటే మ్యాక్సిమం వీటిని ప్రాక్టీస్ చేస్తే మీకు అంటే మీకు ఇంకా భయం ఉండదు ఇంకా టూ బీ అంటే జనరల్గా టూ బీ అంటే డిఫికల్ట్ కదండి సో అలా మరి ఫీల్ అవ్వాల్సిన అవసరం ఉండదు సో ఖచ్చితంగా ఇప్పటి నుంచి మీరు ప్రాక్టీస్ అవ్వడం అంటే మొదలు పెట్టండి ఓకే నెక్స్ట్ పే చూద్దాం సో అందులోనే మీకు రిమైనింగ్ చూడండి సిక్స్టీన్ సెవెంటీన్ ఎయిటీన్ నైన్టీన్ కూడా ఒక ఫోర్ సమ్స్ అయితే యాడ్ అయ్యాయి నెక్స్ట్ హైపర్ బాలో తీసుకుంటే హైపర్ బాలో మీకు ఒక ఫోర్ మార్క్స్ వెయిటేజే ఉంది సో ఇందులో మీకు ఫైవ్ ప్రాబ్లమ్స్ అయితే ఇక్కడ వాడు ఇవ్వడం జరిగింది సో ఈ ఫైవ్ ముందు మీరు కంప్లీట్ చేసుకోండి తర్వాత రిమైనింగ్ చూడండి ఓకే నెక్స్ట్ డెఫినెట్ ఇంటిగ్రల్స్ తీసుకుంటే సో దీంట్లోంచి కూడా వెయిట్ మీకు ఒక ఫోర్ మార్క్స్ వస్తుంది ఇందులో కూడా మీకు ఎన్ని ఇచ్చాడంటే ఫైవ్ ఇచ్చాడండి సో ఈ ఫోర్ అండి ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ ఇక్కడ ట్వంటీ నైన్ కూడా కనిపిస్తుంది ఓకే నెక్స్ట్ తీసుకుంటే డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్లో మీకు ఇక్కడ సిక్స్ కనిపిస్తున్నాయండి థర్టీ 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 వన్ థర్టీ టూ థర్టీ త్రీ థర్టీ ఫోర్ థర్టీ ఫైవ్ మీకు ఇక్కడ సిక్స్ ఓకేనండి ఫోర్ మార్క్స్ లా షార్ట్ ఆన్సర్ ప్రాబ్లమ్స్ అయితే కనిపిస్తున్నాయి సో వీటిని ఫస్ట్ మీరు కంప్లీట్ చేసుకోండి ఇంకా మీకు టైం ఉంటే రిమైనింగ్ కూడా కంప్లీట్ చేయండి ఓకే సో ఇవి ఏంటి అంటే షార్ట్ ఆన్సర్స్ అండి ఓకేనా రిమైనింగ్ నెక్స్ట్ పేజ్ చూద్దాం స్టూడెంట్స్ ఇక్కడ చూడండి మీకు టాప్ ఫిఫ్టీ ప్లస్ వెరీ షార్ట్ ఆన్సర్స్ క్వశ్చన్స్ అయితే మీకు ఇక్కడ కనిపిస్తున్నాయి సో సర్కిల్స్లోంచి వెయిటేజ్ అయితే టూ టూ మార్క్స్ వస్తున్నాయండి ఫోర్ మార్క్స్ అంటే ఇందులో కొంచెం ఎక్కువ ఉండడానికి ఛాన్స్ ఉంది సో కరెక్ట్గా చూడండి మీకు డిస్ప్లే అవుతున్నాయి టెన్ వన్ టూ టెన్ ఓకేనా నెక్స్ట్ వన్ చూడండి సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్ తీసుకుంటే ఒక టూ మార్క్స్ వెయిటేజ్ ఉంది సో ఇందులో ఫోర్ టూ మార్క్స్ అయితే ఇవ్వడం జరిగింది ఓకే నెక్స్ట్ పారాబోలా తీసుకుంటే పారాబోలాలో మీకు ఇక్కడ ఒక టూ మార్క్స్ వెయిటేజ్ ఉంది వీడు ఫైవ్ ఇచ్చాడండి ఫిఫ్టీను సిక్స్టీన్ సెవెంటీన్ ఎయిటీన్ నైన్టీన్ ఓకేనా ఫైవ్ ఇచ్చాడు నెక్స్ట్ హైపర్ బాలో తీసుకుంటే హైపర్ బాల్లో కూడా ఒక టూ మార్క్సే వేటేజ్ ఉంది సో ఇందులో కూడా మీకు ఇక్కడ ఎన్ని కనిపిస్తున్నాయి మనకి ఫైవ్ టూ మార్క్స్ కనిపిస్తున్నాయి ట్వంటీ టు ట్వంటీ ఫోర్ ఓకే నెక్స్ట్ పే చూద్దాం స్టూడెంట్స్ ఇక్కడ నెక్స్ట్ చూడండి ఇండెఫినెట్ ఇంటిగ్యులర్స్లో మీకు టూ టూ మార్క్స్ వేటేజ్ అయితే కనిపిస్తుంది సో ఇందులో మీకు ఎన్ని ఇచ్చాడో చూద్దామండి ట్వంటీ ఫైవ్ టూ ఓకేనా థర్టీ ఎయిట్ ఇచ్చాడండి ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఎయిట్ అంటే మీకు ఇక్కడ ఎన్నో వస్తున్నాయి సెవెన్ ఫోర్టీన్ కొచిన్స్ అండి ఓకేనా ట్వంటీ ఫైవ్ టు ట్వంటీ ఎయిట్ థర్టీ ఎయిట్ సో వీటిని మీరు ప్రాక్టీస్ చేస్తే మ్యాక్సిమం టూ టూ మార్క్స్ని ఈజీగా స్కోర్ చేయొచ్చు అంటే మ్యాక్సిమం ఇవన్నీ చేసుకుంటే మీకు ఓకేనా సిక్స్టీ ప్లస్ మార్క్స్ అయితే ఈజీగా రావడానికి ఛాన్స్ ఉంది ఓకేనా అంటే మీరు అన్నీ కరెక్ట్గా అటెంప్ట్ చేయగలిగితే అవుట్ ఆఫ్ మార్క్స్ కూడా చెప్పలేం బట్ సిక్స్టీ ఫైవ్ ప్లస్ కూడా రావచ్చు అండి ఇంకా ఎక్కువ రావడానికే ఛాన్స్ ఉంటుంది నెక్స్ట్ డెఫినెట్ ఇంటిగ్రల్స్ తీసుకుంటే టూ టూ మార్క్స్ వెయిటేజ్ అయితే కనిపిస్తుంది మీకు ఇక్కడ థర్టీ నైన్ టు ఫిఫ్టీ కనిపిస్తుంది థర్టీ నైన్ టు ఫిఫ్టీ సో అంటే మీకు టోటల్ ట్వెల్వ్ ప్రాబ్లమ్స్ అండి ఓకేనా టూ టూ మార్క్స్ కనుక సో ఈజీగా మీరు ఈ ట్వల్వ్ చేయొచ్చు ఓకే వీటికి రిలేటెడ్ కూడా ఉంటే మీరు చేయండి చేస్తే బెనిఫిట్ అయితే జరుగుతుంది ఓకే నెక్స్ట్ చూడండి డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ తీసుకుంటే వన్ టూ మార్క్స్ అయితే వెయిటేజ్ కనిపిస్తుంది ఓకేనా ఇందులో మీకు ఫిఫ్టీ ఫైవ్ అప్ టు ఫిఫ్టీ వన్ టు ఫిఫ్టీ ఫైవ్ టూ మార్క్స్ అయితే డిస్ప్లే అవుతున్నాయి ఓకేనా వీటిని ఫస్ట్ మీరు కంప్లీట్ చేసుకోండి కంప్లీట్ చేసుకున్నాక రిమైనింగ్ మీరు ప్రాక్టీస్ చేయండి సో స్టూడెంట్స్ ఈ ఖచ్చితంగా మీకు మ్యాథ్స్ టూ ఏ టూ బీలో ఒకే ఇంపార్టెంట్ సెవెన్ మార్క్స్ అండ్ ఫోర్ మార్క్స్ అండ్ టూ మార్క్స్ అండి సో వీటిని మీరు ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయగలిగితే మీకు మంచి స్కోరింగ్ అయితే వస్తుంది అలాగే మన ఛానల్లో నెంబర్ ఆఫ్ అన్ని వీడియోస్ కూడా ఉంటాయి బేబీ బుల్లెట్ రిలేటెడ్ వీడియోస్ బేబీ బుల్లెట్ క్వశ్చన్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్ని సబ్జెక్ట్స్ కూడా మీకు ఉంటాయి ఓకేనా మన ఛానల్ ఫస్ట్ టైం కానీ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్లైకన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్